వేదిక పైన ఉన్నటువంటి మన పెద్దమ్మ భువనేశ్వరమ్మ గారికి, అదే విధంగా వేదిక పైన దిగు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అమ్మ అక్కలకి సోదరులకి, అదే విధంగా ఎలక్ట్రాన్ మీడియాకి ప్రింట్ మీడియా గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ ఆరు మండలాల చందరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ ఒకటే, మీరందరూ తెలుసుకోవాలి, మనమందరం కూడా మన అమ్మ బోనమ్మ గారు, తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు గాని, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ప్రమాణ స్వీకారం రోజు తప్పించి, తిరుమల బ్రహ్మోత్సవాలు బట్టనిచ్చే తప్పించి, ఏ రోజైనా రాజకీయంలో వచ్చారా ఒకసారి ఆలోచించాలి మనమందరూ. ఈ రోజు నిజం గెలవాలి అనే ఒక నినాదంతో వచ్చారంటే మనమందరూ ఆమెకు స్వాగతం పలికి మనకు ఆమె వెనకాల ఉండాలని కూడా మీ అందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నా. అదే విధంగా ఆమెకు ఎక్కడ గాని అధికార దర్పం లేదు, కానీ తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా పేద ప్రజలను ఆదుకోవడం కానీ వారిని చదివించడం కానీ ఇంటర్ టెస్ట్ ద్వారా చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబ సభ్యులను కానీ అనాథ పిల్లలను కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నా కూడా ఏ రోజు నేను ఇంత చేస్తున్నాను సేవ అని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా సగం మందికి ఎవరికి తెలియదు. అది మన బూనమ్మ గారి యొక్క పాత్ర అని కూడా మీకు ఇక్కడున్నటువంటి ద్వారా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఒకటే ఒక పాయింట్ మనం ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుపై ప్రభుత్వంపై కేసులు నిర్బంధాలు భరించి నిరసనలు తెలియజేస్తున్నప్పుడు మన పైన పెట్టినటువంటి కేసులు కానీ మద్దతు పలికిన కుటుంబ సభ్యులకు కానీ దానికి సంబంధించి చనిపోయినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మన మధ్యకి రావటం మన బోనమ్మ గారికి యొక్క పాత్ర, ఏ విధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, దీని ద్వారా మనం అందరూ తెలుసుకోవచ్చని కూడా ఇక్కడున్న సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన కోసం ఆగిన కుటుంబాలకు భరోసా ఇచ్చారు ఈరోజు చంద్ర నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి గారికి కానీ, కనుమూరు చిన్నప్ప నాయుడు గారికి కానీ, అక్కడ ఆమెకు చూపించినటువంటి పెద్దమ్మ గారు చూపించినటువంటి అప్యాయత అనురాగం చూస్తే ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తారని కూడా సభాము కూడా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ మనల్ని తప్పు చేయనివ్వరు. ఒక సామెత ఉంటుంది మీకు, పెద్ద ఆయన గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ అన్ని కానీ దాచిపెడతారు, వచ్చిన వెంటనే ఈ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ లబ్ధి పొందుతారని. అటువంటి పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రోజు అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా లోపలేశారు మీకు అందరూ తెలుసు. దాన్ని గమనించి మనం అందరూ కూడా ముఖ్య పాత్ర, ఆయన బెయిల్ వచ్చినంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబు నాయుడు పోరాటం అనుసరించి ముందుకు పోవాలని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ వేదిక నుంచి ఒకటే మా పెద్దమ్మ గారికి తెలియజేసుకుంటున్నా, అమ్మ నిన్న మీరు ఒంటరిగా తిరుమలకి వెళ్ళి వచ్చారు, మేము చాలా రోజులు చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం, తిరుమలకి వెళ్ళాలంటే ఫ్యామిలీతో మీరు కానీ పెద్ద ఆయన గారు కానీ కలిసి వెళ్ళేవాళ్ళు, కానీ మీరు వెళ్ళలేదమ్మా. ఈ వేదికగా మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ అందరూ ఆ చంద్ర నియోజకవర్గ ఆరు మండలాలు జిల్లా నుంచి వచ్చినటువంటి అందరు ప్రజల 7 నెలల్లో ఈ వెంకటేశ్వర స్వామికి మనము మీరు పెద్ద ఆయన గారు ముఖ్యమంత్రిగా ఒక ప్రమాణ స్వీకరణతో మీరు ముందుకెళ్తారు, మేమందరూ కూడా హామీ ఇస్తానని కూడా ఇక్కడ తెలియజేసుకుంటున్నామ్మా. ఇక్కడ ఒకటే అమ్మా, మనం నిజం గెలవాలని అమ్మ వచ్చారు, నిజాన్ని గెలిపిస్తాం అని అమ్మ అక్క చెల్లెల సాక్షిగా చంద్ర నియోజకవర్గం ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఈ ఒకటే ఒకే ఒక విషయం మీరు ఒకసారి ఆలోచించాలి, మన పెద్ద ఆయనగా అని అనుకుంటే చంద్రగిరి నియోజకవర్గం కానీ జిల్లాలో ఉన్నటువంటి కొందరు వైసీపీ నాయకులు ఉంటారా ఆలోచించాలి. కానీ మన పెద్ద ఆయన గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా అరెస్ట్ సంబంధించిన వీడియోలు కానీ దానికి సంబంధించిన ఫోటోలు కానీ ఏ విధంగా రిలీజ్ చేశారో దాన్ని అన్ని కూడా మీడియాలో చూసాం, దానికి తగిన బుద్ధి చెప్పాలా లేదని అక్క చెల్లెలందరూ కూడా అడుగుతున్నాం. చెప్పాలా లేదమ్మా, చెప్పాలా లేదా, చెప్పాలా లేదా? ఒకటేమ్మా, రేపు 24 సంవత్సరంలో
ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దమ్మ గారు గాని పెద్దాయన గారికి గాని మనం ఒకటే. చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుకగా ఇస్తానని కూడా ఒకసారి తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై లోకేష్ బాబు గారు. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం.